నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయని పార్టీలు కూడా వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెడుతున్నాయి గెలుపే లక్ష్యంగా. మరి సిర్పూర్ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏ పార్టీకి ఈసారి అక్కడ గెలుపు అవకాశాలు ఉన్నాయి, ఇప్పటివరకు ఏ పార్టీ ఎన్నిసార్లు అక్కడ విజయాన్ని చేజిక్కించుకుంది, అక్కడ ఉన్న అవకాశాలు ఏంటి, సామాజిక వర్గాల సమీకరణాలు ఏంటి, ఇవన్నీ ఇప్పుడు చూద్దాం. సిర్పూర్ ఈ పేరు వినగానే వెంటనే పేపర్ మిల్లు గుర్తుకు వస్తుంది. సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లుకి పేరుగాంచింది. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇది కొమరం భీం జిల్లా కిందకు వచ్చింది. కౌతల, బెజ్జూర్, కాగజ్ నగర్, సిర్పూర్, దహేగాం, పెంచికల్పేట్, చింతల మానేపల్లి మండలాలతో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా ఓటర్లు ఉంటారు. గిరిజనులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు టీడీపీ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోరు ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్ర విభజనతో బీఆర్ఎస్ ఇక్కడ బలం పుంజుకుంది. సిర్పూర్ ఓటర్లకు వరుసగా 2 సార్లు అభ్యర్థులను గెలిపించే ఆనవాయితీ ఉంది. ఈ లెక్కన చూసుకుంటే కోనేరు కోనప్ప 2 సార్లు గెలిచారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తారా లేదా అన్నది ఓటర్లపై ఆధారపడి ఉంటుంది. 1962 నుంచి 1999 వరకు వరుసగా ఒక్కో అభ్యర్థి 2 సార్లు ఇక్కడి నుంచి గెలిచారు. 1962 నుంచి 78 మధ్య 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు, 1983, 1985, 1999 టీడీపీ అభ్యర్థులు గెలువుగా 2004లో తిరిగి కాంగ్రెస్ గెలిచింది. 2014లో గెలిచిన కోనేరు కోనప్ప ఆ తర్వాత తెరాసలో చేరారు. గత ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి కోనేరు కోనప్ప విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో బహుజన సమాజ్ వాది నుంచి గెలుపొందిన కోనేరు కోనప్ప ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి సిర్పూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇక కోనేరు కోనప్ప రానున్న ఎన్నికల్లో గెలుపొందుతారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నుంచి ఇప్పటి వరకు సిర్పూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన 14 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 5 సార్లు, టీడీపీ 2 సార్లు, టీఆర్ఎస్ 1 సారి, ఇతర పార్టీలు 6 సార్లు గెలుపొందాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కోనేరు కోనప్పకు 83,088 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వెలమ సామాజిక వర్గానికి చెందిన పాల్వాయి హరీష్ కు 59,052 ఓట్లు వచ్చాయి. ₹212,000 పైచీలకు ఓటర్లు ఉన్న సిర్పూర్ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉంటారు. దీంతో ఆ ఓట్లే కీలకంగా మారడంతో రాజకీయ పార్టీల చూపంతా ఆ వర్గంపై పడింది. ఈ కోణంలో ఇప్పటికే నియోజకవర్గంపై పట్టు సాధించే ప్రయత్నాలకు వ్యూహరచన చేస్తున్నాయి పార్టీలు. అదీ కాకుండా సిర్పూర్ కాగజ్ నగర్ పేపర్ మిల్లు ఉండటంతో కార్మిక కుటుంబాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మినీ ఇండియాగా పిలువబడే సిర్పూర్లో దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ నివసిస్తారు. ఒక్కో రాష్ట్రం వారిది ఒక్కో కాలనీ ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ ఇతరుల ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సిర్పూర్ కాగజ్ నగర్ ఫ్యాక్టరీ కారణంగా ఇక్కడ స్థిరపడిన వారు ఎక్కువే ఉన్నారు. ఇక గత 2018 ఎన్నికల సమయానికి ఉన్న ఓటర్లు, ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న ఓటర్లను ఓసారి గమనిస్తే 2018 శాసనసభ ఎన్నికలు జరిగిన సందర్భంగా అప్పట్లో తీసుకున్న గణాంకాల ప్రకారం సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య 1,91,131. అందులో పురుష ఓటర్లు 96,778, మహిళా ఓటర్లు 94,323. ఇక రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 2023 సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 212,310 ఉంది. అందులో పురుష ఓటర్ల సంఖ్య 1,06,970, మహిళా ఓటర్ల సంఖ్య 1,05,333. నియోజకవర్గ అభివృద్ధి, ఎమ్మెల్యే పనితీరు విషయానికొస్తే కోనప్ప పనితీరు పర్వాలేదని అంటారు ఇక్కడి వారు. నిత్యాన్నదానం చేయడం, పోటీ పరీక్షల కోసం నిరుద్యోగులకు శిక్షణ కల్పించడం, సిర్పూర్ ప్రాంతంలో బుద్ధుడి భారీ విగ్రహం ఏర్పాటు చేయడం వైద్య వృత్తిలో ఉండటంతో ఆయనపై కాస్త సంతృప్తిగా ఉన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా మంచిగా జరిగింది. బిడిజీలు గిడిజీలు బాగా జరిగినాయి. మా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప చేసిన సేవ చాలా బాగుందని ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, రైతులు కానీ అందరు చెప్పుకుంటున్నారు. మేము ఊరూరు తిరుగుతాం కాబట్టి మాకు సర్వే ఏంటిది అన్నది తెలుసు. ఎక్కడ ఏం లేకుండా ఏమైనా గింత జరిగిన 5 నిమిషాలలోనే అక్కడికి వచ్చి ఆయన మా ఏ సమస్యను ఆయన పరిష్కరిస్తాడు. ఆయన గురించి చెప్పే అవసరం లేదు. ఆయన చాలా అభివృద్ధి రైతు అంటే బాగా పట్టింపు కొద్దీ పనిచేస్తాడు. మరోవైపు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు కూడా లేకపోలేదు.
మారుమూల గ్రామాలకు కనెక్టివిటీ రోడ్లు లేకపోవడం, బెజ్జూర్ లాంటి మండల కేంద్రాలకు మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడం, ఇప్పటి పలు గ్రామాల్లో చుక్క నీరు కూడా రావడం లేదని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. చేసిన అభివృద్ధి, ప్రభుత్వ పథకాలే తమను గెలిపిస్తాయనే ధీమాతో ఉన్నారు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. అధిష్టానం ఆయనకి టికెట్ కేటాయించడంతో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ నుంచి కృష్ణారెడ్డితో సహా మరో ఇద్దరు నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక బీజేపీ నుంచి పాల్వాయి హరీష్ బాబు టికెట్ ఆశిస్తున్నారు. గతంలో ఈయన కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు కమలం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు. ఇక ఇక్కడ బీఎస్పీ సైతం గెలుపు కోసం చూస్తోంది. ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీలోకి దిగుతున్నట్లు ప్రకటించుకున్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో గెలుపు ఎవరిని భరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.